끊어야지 안 돼. 맞다고. 끊어야지 안 돼. 맞다고. 끊어야지 안 돼. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఎమ్మెల్యే సార్ని మా గోవిందపల్లి నుండి వచ్చినాం. ఎమ్మెల్యే సార్కి మా ఏరియాలో ఉన్న ప్రాబ్లం చెప్పుకోవడానికి వచ్చినాం. మా ఏరియాలో మంచినీటి సౌకర్యం లేదు, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, అండ్ స్ట్రీట్ లైట్స్ గురించి పట్టించుకునేటం లేదు. పేరుకి గోవిందపల్లి అంటే జగిత్యాల అన్నట్టే రీసెంట్గా తెలిసింది, కానీ పట్టించుకునేటం లేదు. ఇటు గ్రామ పంచాయతీకి వెళ్తే ఇది మున్సిపల్ అంటారు, మున్సిపల్కి వెళ్తే గ్రామ పంచాయతీ అంటారు. ఈ విషయాన్ని సార్ దృష్టికి తీసుకొచ్చినాం. సార్ దీని గురించి అండ్ వాళ్ళతోటి సార్ వాళ్ళతోటి మాట్లాడారు, అండ్ దాని గురించి చర్యలు కూడా ప్రారంభమైంది. దాని గురించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా సార్కి. అలాగే ఒక ప్రధాన రహదారి అయిన గోవిందపల్లి నడింపల్లి అంటే బైపాస్ నుండి ఏదైతే వాగుదాకా ఉందో దారి, అది ఈ మా ఏరియాలో ఎక్కువ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, దానివల్ల రోడ్ అంతా డ్యామేజ్ అయ్యింది. దానికి కూడా కొంచెం సార్ చొరవ తీసుకొని సీసీ రోడ్ శాంక్షన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. గ్రామ యువత ప్రతాప్ గారికి, మిగతా మిత్ర బృందంకు, అదేవిధంగా వారి వెంట వచ్చిన మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, సారంగాపూర్ మండల ఉపాధ్యక్షులు శ్రీ సురేందర్ గారికి, అదే ప్రాంతంలో నివసిస్తారు వారికి అందరికి కూడా, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, మిగతా పెద్దలకు హృదయపూర్వక నమస్కారం. మీ అందరికి తెలియంది కాదు, గోవిందపల్లె పూర్తి జగిత్యాల పట్టణానికి ఆనుకొని ఉన్నది. కానీ మొదటి నుంచి కూడా అది మోత గ్రామానికి హ్యామ్లెట్, అనుబంధ గ్రామంగా ఉన్నది. దానివల్ల అక్కడ ఉన్న సర్పంచులు, వివిధ పార్టీల వారు, వివిధ వర్గ ఎవరున్నా కానీ, ఏమైందంటే ఒక గ్రామంలాగా ఎవరు అలా తోటల ఇల్లు కట్టుకుంటామంటే ఒక పర్మిషన్ ఇచ్చాడు, ఎవరు ఎటు కట్టుకుంటామంటే ఆ రకంగా. ఆ కాలం ఎడ్ల బండ్ల కాలం, ఎక్కువ మంది కూడా వ్యవసాయ కుటుంబానికి చెందిన వాళ్ళే, ముఖ్యంగా కాపు బిడ్డలు. మరి ఆ రకంగా పట్టణము ఇవాళ గోవిందపల్లి గ్రామం ఇప్పుడు మన పట్టణంలో కలపడం కారణం ఏంటంటే, మరి అదే పరిస్థితిలో అదేలాగా మూత విస్తరించుకుంటా పోతే సందులో పోయే పరిస్థితి లేదు. చూస్తేనేమో మూడంతరాల బంగ్లాలు, దాదాపు మూడింట్లకు కారు, ఇంటికో సైకిల్ మోటారు, ట్రాక్టర్లు, జేసీబీలు, కొంత ఈ మధ్యలో కొందరికి బస్సులు కూడా వచ్చినాయి అన్నారు ఆక్షన్లో. మరి ఇవన్నీ వచ్చాయి కానీ వాళ్ళకు ఏదైనా సంఘటన జరిగితే ఒక అంబులెన్స్ పోయే పరిస్థితి లేదు, ఒక ఆటో ఆగిపోతే ఇంకో ఆటో వచ్చే పరిస్థితి లేదు. మరి ఇలాంటి పరిస్థితులు గుర్తించే మరి ఈనాడు దాని గోవిందపల్లెను జగిత్యాల మున్సిపల్ పరిధిలో కలిపినాం. ఎందుకంటే మున్సిపల్ నిబంధనలు ఇక అధికారుల వాళ్ళ చేతులు ఉంటుంది, కానీ రేపటి నాడు వచ్చే పాలకవర్గం కూడా అతి త్వరలో రాబోతుంది, వాళ్ళు చూసుకోవాలి, మీరు కూడా బాధ్యత వహించాలి. ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి కావాలనేదే నా ఆలోచన. అందుకనే అలాంటి నేను ఓడిపోయిన కాలంలో కూడా అప్పుడున్న గ్రామ సర్పంచ్ గారితో మాట్లాడి ఒప్పించి, మీరు ఎప్పటికీ మీ మోతే అంటే కాదు, ఇది పూర్తిగా కలిసిపోయింది, అసలు మోతేనే మొత్తం కలిసిపోయింది, ధరువులు కలిసిపోయింది, ఇవన్నీ కూడా మనం ఏదో ఒకటి ప్రణాళిక చేయాలని చెప్పి వాగ్యూతలు అన్నీ కూడా మనం కలపడం జరిగింది. ఇటు గోవిందపల్లె కానీ, అటు దరూరు బాగ్యూతలు కానీ, అటు శంకులపల్లెను, లింగంపేటను, ఇవన్నీ కూడా మనం కలపడం జరిగింది. తప్పకుండా మున్సిపల్ బాధ్యతనే మనది అభివృద్ధి చేయడం. నీటి సమస్య కూడా ఉందని చెప్తా ఉన్నారు, నేను ఏఈ గారికి పదే పదే చెప్తా ఉన్నా, వారి ఇప్పుడు డీ గారు కూడా అయినారు, తవ్విచ్చినట ఇవాళ రేపట్లో పైప్ లైన్ నుంచి తప్పకుండా చేయిస్తా అని చెప్పి మేము అందరూ కూడా మాట్లాడుతున్నాం. మరి అదేవిధంగా కమ్యూనిటీ హాల్కి కూడా మరి మీకు నిధులు మంజూరు చేసినాం, ఆ స్థలం ఏదో మళ్ళీ వివాదంలోకి వచ్చిందన్నారు. మీరందరు యువత అంతా కూర్చొని ఏదైనా స్థలం చూపెడితే తప్పకుండా పనులు మొదలు పెడదాం. ఏఈ గారు కూడా ఇక్కడే ఉన్నారు, గోవిందపల్లిలో కమ్యూనిటీ హాల్ది కూడా స్థల వివాదం పరిష్కారం అయితే మీరు ఏమైనా చూడాల్సిందే కోరుతా ఉన్నా. అది 7 లక్షల 9 లక్షలైనా 7 లక్షలు రెండు కలిపి దాదాపు 7 లక్షల పైన శాంక్షన్ అయి ఉన్నాయి. మరి అక్కడనే పెట్టుకొని లేకపోతే అంగన్వాడీ కేంద్రం కూడా కూలిపోతా ఉంది, అక్కడ పెట్టుకున్న పర్వాలేదు. మీ గ్రామస్తులు సూచిస్తే అధికారులతో మాట్లాడి ఎక్కడ అవకాశం ఉంటే చేద్దాం. రోడ్ల కార్యక్రమం మొదలైంది మీరు చూసారు, ఇప్పుడు ఆ మెయిన్ రోడ్కి వెళ్ళి ఆ డిఎస్పీ ఆఫీస్ రోడ్, అదే ఒక ముఖ్యమైన రోడ్లలో అదొకటి. అదేవిధంగా బైపాస్ రోడ్ నుంచి చర్చ్ రోడ్, అది కూడా ముఖ్యమైన రోడే. ఆ రెండు రోడ్లు ఇప్పటికీ అంటే గోవిందపల్లెను ఏదో నామక వ్యవస్థ కలపడం కాదు, కొంత ప్రత్యేకమైన శ్రద్ధ ఇప్పటికే పెట్టడం జరిగింది. ఆ రోడ్ల పని కూడా నడుస్తుందిగా, రోడ్ల పని కూడా నడుస్తూ ఉన్నది, రోడ్ల పని కూడా నడుస్తూ ఉంది. ముందు ముందు కూడా తప్పకుండా ఇంకా అభివృద్ధి చేస్తాం, కానీ మీ సహకారం కూడా ఉండాలి. ఎవరైనా ఇల్లు కట్టుకున్నప్పుడు
నాలుగు ఫీట్ల వెనుక కట్టుకుంటే బ్రహ్మాండం ఉంటుంది. నిన్న మెట్పల్లికి పోయిన జగసాగర్ మాజీ సర్పంచ్ గంగారెడ్డి కొడుకు రాజిరెడ్డి నా ఫ్రెండ్ ఇంటికి రానని మమ్మల్ని చెప్పాడు. హ్యాపీగా కార్ ఇంటి ముందర పెట్టుకోవాల్సి వచ్చింది. ఆ మొత్తం సందులో ఆ వాళ్ళ ఇంట్లో ముందట్టే మంచిగా ఉంది. ఏంటంటే ఏం లేదు సార్, నేను మా మార్చి సార్ అని ఉంటాడు, మేము అందరం మనిషికి ఒక్క గజ మేమే వెనుక జరి కట్టుకున్నాం సార్ అని మంచిగా వాళ్ళ గజ వీళ్ళ గజ ఉన్న రోడ్డు కనుక కట్టుకుంటే ఇంకా ఆరు ఫీట్లు వెనుక పోయింది. ఇవాళ వీళ్ళింట్ల ముందర కారు ఉంది, వాళ్ళ ఇంటి ముందర నడువులకి వెళ్ళి ఇంకో కారు పెట్టట్టు. కానీ మన పరిస్థితి అట్లా లేదు గోవిందపల్లెలు. ఆ విషయం మన జయితాల పట్టణంలో చాలా చోట్ల లేదు, నేను ఒక్కళ్ళు నిందిస్తలేను. దుసిరిగా ఈ సంధి కూడా అట్లా ఉంది. కారతో కారు సైకిల్ ఈ ఫంక్షన్ హాల్ ఉంటుంది, లగం అవుతుంది, కారు కాడ పెట్టి నడిచి రావాలండి, కారు అక్కడ పెట్టి నడిచి రావాలి. ఆ పరిస్థితి ఇప్పుడు ఉన్నదైతే మార్చలేము. మునుముందన్నా మనం అంతా ఒక మంచి ప్రణాళికతో పోవాలని చెప్పి మీ యువతను అందరూ కూడా సహకారం ఉండాలి. మీ సహకారం ఉంటేనే అవుతుంది. మన ఎంపీ ఎలక్షన్లు అప్పుడంటే ఏదో జరిగిపోయింది జరిగిపోయింది, ఇప్పుడు మరి పట్టణ అభివృద్ధికి మీరు అందరూ సహకరించాలి అని చెప్పి మీ అందరినీ కూడా నేను పేరు పేరున కోరుతాను. థ్యాంక్ యూ.